హలో బిజీ పీపుల్, రీసెంట్గా ఓటీటీలో రిలీజ్ అయ్యి దుమ్ము లేపుతున్న టాప్ 5 మూవీస్ లిస్ట్ అయితే నేను పట్టుకొని వచ్చాను. ఇంకేం చూస్తున్నారు? వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూడడం నేరం, తప్పదు భారీ మూల్యం. పంచ్ డైలాగ్ ఏదో బాగుందని వాడాను. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నెక్స్ట్ వీడియో మీకు రాదని చిన్న హింట్ ఇచ్చారంతే. ఇప్పటికే లేట్ అయిపోయిందని మీకు అర్థమైందని నాకు అర్థమవుతుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి తెలిపోదాం. ఇక ఈరోజు ఈ లిస్ట్లో టాప్ 5 మూవీ, హిందీ మూవీ మైదాన్, తెలుగులో కూడా ఉంది నో వరీస్. ఈ మూవీలో అజయ్ దేవగన్ సయ్యద్ అబ్దుల్ రహీం అనే క్యారెక్టర్ని అయితే ప్లే చేశాడు. ఈ మూవీలో అజయ్ దేవగన్ యాక్టింగ్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఈ మూవీ వచ్చేసి మన హైదరాబాద్ ఫుట్బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీం జీవితం ఆధారంగా తెరకెక్కించారు. ఈ మూవీ కథ విషయానికి వస్తే, వరుస పరాజయాలతో ఓటమి పాలవుతున్న మన ఫుట్బాల్ టీముని మీడియా అయితే దుమ్మెత్తిపోస్తుంది. 1952 ఒలింపిక్స్లో ఓడిపోయిన తర్వాత మన ఇండియన్ ఫుట్బాల్ టీమ్కి అబ్దుల్ రహీం కోచ్గా వస్తాడు. ఆ తర్వాత మన ఫుట్బాల్ టీం ఎటువంటి పర్ఫార్మెన్స్ చేసింది, మన కోచ్ మన టీంని ఎక్కడికి తీసుకెళ్లాడు అనేది మెయిన్ స్టోరీ. సినిమాలో అయితే ఎమోషన్స్ అయితే ఎక్సలెంట్గా వర్కౌట్ అయ్యాయండి. తప్పకుండా చూడాల్సిన మూవీ. మూవీ చూస్తున్నంతసేపు ప్రతి గోలు మీరే కొట్టినంతగా ఫీల్ అవుతారు, అంత ఎక్సలెంట్గా ఉంది ఈ మూవీ. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్తో రియల్ ఇన్సిడెంట్స్ని మిక్స్ చేసి ఎక్సలెంట్గా తీశారు. ఈ మూవీని ఎవరైనా చూడాలనుకుంటే ప్రైమ్లో అవైలబుల్గా ఉంది, చూడండి. ఇక ఈరోజు వాళ్ళ లిస్ట్లో టాప్ 4 మూవీ, తమిళ్లో రిలీజ్ అయిన యాక్షన్ థ్రిల్లర్ హిట్ లిస్ట్, తెలుగులో కూడా ఉంది నో వరీస్. ఈ మూవీలో విజయ్ కనిష్క, గౌతమ్ మీనన్, అదేవిధంగా శరత్ కుమార్ యాక్టింగ్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఈ మూవీ కథ విషయానికి వస్తే, సినిమా మొదలైన కొద్దిసేపటికి హీరో విజయ్ వాళ్ళ అమ్మని చెల్లిని ఒక మాస్క్ మ్యాన్ అయితే కిడ్నాప్ చేస్తాడు. ఆ కిడ్నాపర్ విజయ్కి ఒక వీడియో పంపించి అందులో ఒక టాస్క్ అయితే ఇస్తాడు. ఆ టాస్క్ కంప్లీట్ చేస్తేనే మీ అమ్మ చెల్లిని వదిలిపెడతానని చెప్తాడు. ఆ తర్వాత విజయ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడా? కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఈ కేసుని ఎలా చేజ్ చేశారు? మాస్క్ మ్యాన్ విజయ్ వాళ్ళ ఫ్యామిలీనే ఎందుకు కిడ్నాప్ చేశాడు? అసలు మాస్క్ మ్యాన్ నుంచి విజయ్ ఎలా తప్పించుకున్నాడు అనేది మెయిన్ స్టోరీ. కొన్ని సీన్స్ అంత కన్విన్సింగ్గా అనిపించకపోయినా ఓవరాల్ మూవీ మాత్రం మంచి సస్పెన్స్ని అయితే మెయింటైన్ చేశారు. ఒకవేళ ఈ మూవీని ఎవరైనా చూడాలనుకుంటే ప్రైమ్లో అవైలబుల్గా ఉంది, చూడండి. ఇవాళ మన లిస్టులో టాప్ 3 మూవీ హరోమ్ హరా. సుధీర్ బాబు నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్కి అయితే పాజిటివ్ టాకే వచ్చింది. ఇక ఈ మూవీ మెయిన్ ప్లాట్ విషయానికి వస్తే, ఏటీసీలో కుప్పం అనే ప్రాంతంలో రన్ అవుతూ ఉంటుంది. ఆ ఏరియాలో తమ్మిరెడ్డి, బసవరెడ్డి అనే ఇద్దరు విలన్లు ఉంటారు. ఇక ఆ ఊరు మొత్తం వీళ్ళిద్దరి కంట్రోల్లోనే ఉంటుంది. ఇక అదే ఊరికి మన హీరో సుబ్రహ్మణ్యం పాలిటెక్నిక్ కాలేజీకి ల్యాబ్ అసిస్టెంట్గా వెళ్తాడు. కానీ సుబ్రహ్మణ్యం డబ్బుల కోసం మరొక ఇల్లీగల్ డీల్ అయితే మాట్లాడుకుంటాడు. ఆ తర్వాత రొటీన్ స్టోరీయే, హీరోకి విలన్లకి మధ్య గొడవ అవుతుంది. అసలు ఆ గొడవ ఎందుకైంది అనేది మిగతా స్టోరీ. ఈ మూవీ మొత్తం కూడా పుష్ప, సలారు, విక్రమ్ లాంటి ఒక టెక్స్చర్ తీసుకురావడానికి మేకర్స్ అయితే చాలానే ట్రై చేశారు. మొత్తం సినిమా కూడా అదే కలర్ టోన్లో రన్ అవుతుంది. ఈ మూవీ ఓటీటీలో అయితే వన్ టైం వాచబుల్, మనకి ఆహా. అదేవిధంగా ఈటీవీ విన్లో అయితే ఈ మూవీ అవైలబుల్గా ఉంది. ఇక ఇవాళ లిస్ట్లో టాప్ 2 మూవీ, ఫహద్ ఫాసిల్ నటించిన ధూమం. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ చూస్తున్నంతసేపు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఫీల్ అవుతారు. ఫ్రెండ్స్, మూవీ అయితే ఒక సీన్ దగ్గర స్టక్ అవుతుంది. ఇక ఆ సీన్కి ముందు మూవీలో ఏం జరిగింది, ఆ తర్వాత మూవీలో ఏం జరగబోతుంది, రెండు సీన్స్ని బ్యాలెన్స్ చేస్తూ రెండింటిని ఒకేసారి చూపిస్తూ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని అయితే ఈ మూవీ మనకిస్తుంది. ఫ్రెండ్స్, ఈ మూవీ కథ విషయానికి వస్తే, హీరో ఒక సిగరెట్ కంపెనీలో సేల్స్ హెడ్గా జాయిన్ అవుతాడు. హీరో తన దగ్గర ఉన్న మార్కెటింగ్ స్కిల్స్ అప్లై చేసి ఆ యొక్క కంపెనీ సేల్స్ని అమాంతంగా పెంచుతాడు. అలా కొద్ది రోజులకి హీరో తన వైఫ్తో కలిసి కార్లో ప్రయాణిస్తుండగా మూవీలో విలన్ కార్ని బ్లాస్ట్ చేద్దామని ప్రయత్నిస్తాడు. కానీ హీరో హీరోయిన్లు ఎలాగో తప్పించుకొని బయటపడతారు. అయితే ఈ మూవీలో విలన్ కనిపించకుండా ఫోన్లోనే హీరోకి ఒక టాస్క్ అయితే ఇస్తాడు. ఇక ఆ టాస్క్ని కంప్లీట్ చేయకపోతే నీ భార్యని చంపుతానని బెదిరిస్తాడు. ఇక తన భార్యని కాపాడుకోవడం కోసం హీరో విలన్ చెప్పినట్లే చేస్తాడా లేదా, ఆఖరికి తన భార్యని ఎలా కాపాడుకున్నాడు, ఇక కనిపించకుండా ఉన్న ఆ విలన్ని ఎలా కనిపెట్టాడు అనేది మిగతా స్టోరీ. ఈ మూవీలో సిగరెట్ కంపెనీలు సేల్స్ కోసం ఎటువంటి స్ట్రాటజీలు ప్లే చేస్తాయనే దాని గురించి ఎక్సలెంట్గా చూపించారు. ఒక డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ పొందాలంటే ఖచ్చితంగా ఈ మూవీని చూడండి. ప్రజెంట్ ఆహాలో ఈ మూవీ అయితే స్ట్రీమ్ అవుతుంది. ఇక ఇవాళ మన లిస్టులో టాప్ 1 మూవీ, విజయ్ సేతుపతి నటించిన మహారాజా మూవీ. మైండ్ బ్లాక్ అయ్యే యాక్షన్ థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఖచ్చితంగా ఈ మూవీని చూడాల్సిందే. ఈ మూవీలో విజయ్ సేతుపతి యాక్టింగ్ వేరే లెవెల్. ఈ మూవీలో ఎమోషన్స్ వేరే లెవెల్. ఈ మూవీలో మీరు విజయ్ సేతుపతి నట విశ్వరూపం చూస్తారు. ఇక ఈ మహారాజా మూవీ కథ విషయానికి వస్తే,
ఈ మూవీ హీరో మహారాజా ఒక బార్బర్. ఒక యాక్సిడెంట్ లో తన భార్యని పోగొట్టుకుంటాడు. ప్రస్తుతం తనకి తోడుగా తన కూతురు జ్యోతి మాత్రమే ఉంటుంది. హీరో ఒక రోజు పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఇలా కంప్లైంట్ ఇస్తాడు, మా ఇంట్లో ఒక ముగ్గురు వ్యక్తులు జొరబడి నా బిడ్డ ప్రాణాలను కాపాడిన లక్ష్మిని ఎత్తుకెళ్లారు, ఎలాగైనా లక్ష్మిని వెతికి పెట్టమని పోలీస్ స్టేషన్ అయితే కంప్లైంట్ ఇస్తాడు. లక్ష్మి గురించి ఇంతలా ఆరాట పడుతున్నావు, అసలు లక్ష్మి ఎవరు అని అడుగుతారు. దానికి మన హీరో చెత్త పుట్ట అని చెప్తాడు. ఇక ఆ చెత్త పుట్టకు సంబంధించి పోలీస్ స్టేషన్ లో జరిగే సీన్స్, ఆ తర్వాత తన కూతురికి ఆ చెత్త పుట్టకి మధ్య కనెక్షన్ ఏంటి అనేది సినిమాలో మెయిన్ హైలైట్. సినిమాలో ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక సీన్కి మరొక సీన్కి కనెక్షన్ లేనట్టుగా డిఫరెంట్గా ఉంటుంది, కానీ ఇంటర్వెల్కి వచ్చేసరికి మూవీ మొత్తం మారిపోతుంది. ఈ సీన్స్ అన్నిటినీ కనెక్ట్ చేస్తూ ఒక కామన్ పాయింట్కి అయితే లింక్ చేస్తాడు. ఇక ఆ ట్విస్ట్ రివీల్తో మూవీ చూసే వాళ్ళ మైండ్ బ్లాక్ అవుతుంది. ఈ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా కూడా బోర్ కొట్టదు. ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడవచ్చు అంటే ఎస్, ఖచ్చితంగా చూడవచ్చు. ఈ మూవీని ఇంకా ఎవరైనా చూడకపోతే ప్రజెంట్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది, చూడండి. ఫ్రెండ్స్, ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఫ్రెండ్స్, నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్, మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. ఫర్దర్గా నేను పెట్టే ఓటీటీ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.